మా తాత పెళ్లి కార్డున మాకు పెళ్ళిళ్ళు ఇక్కడే మాకు పిల్లలు ఇక్కడే ఇక్కడే కెమెరా కెమెరానే ఏ కాదీసేది కెమెరా స్టార్ట్ అయింది వెల్కమ్ టు శివయోడ్జా ఛానల్ అండి ఈ అయితే మనము మీకు ఒక ప్రత్యేక వీడియో పరిచయం చేయడానికైతే మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి కనిపించని రైతులు కూడా అయితే చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఇలాంటి వీడియోస్ అయితే మీకు రేర్గా కనిపిస్తాయి కానీ ఇక ముందు నుంచి మనము పోయిన వీడియోలో చూసుకున్నట్లయితే మన ఆలరివి వీరన్న గారు కానీ అంతకంటే ముందంటే పల్లిదొడ్డి హరికృష్ణ గారు కానీ ఆ తర్వాత మొన్న మొన్ననే రీసెంట్గా మన హలిగేరి నరసింహారెడ్డి రెడ్డి అయితేనేమి ఈ విధంగా వాళ్ళు కనిపించారు కానీ ఈరోజు ఇక్కడ అయితే మీ పరిసరాల్లో మన వాతావరణానికి మొత్తం చేంజ్ ఎందుకంటే మన టౌన్లో కానీ పల్లెటూరులో కానీ కాకుండా నేరుగా వాళ్ళ యొక్క పొలంలో మూడు మూడు ఎకరాల పొలంలో వాళ్ళ యొక్క సొంత షెడ్ వేసుకొని చూశారు కదా ఏ విధంగా ఉంది అనేది ఆ షెడ్ అయితేనేమి పసిపోషకులు అయితేనేమి ఆ విధంగా వాళ్ళు వేసుకోవడం జరిగింది అట్లా పట్టు ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఆయన ఏ విధంగా ఉంటాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండారో ఆయన ఏంటి ఆయన ఫ్యామిలీ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన వ్యవసాయం మీదే ఆధారపడుతూ ఆ వ్యవసాయం కోసం ఏకంగా ఊరినే వదిలేసి ఆ యొక్క ఉన్న కాస్త భూమిలోన ఆయన సెట్ చేసుకుని ఆయన ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారనేది అయితే మీకు ఈ యొక్క వీడియో పరిచయం చేస్తున్నాను అదేవిధంగా ఈయన దగ్గర ఉన్నటువంటి మన దుళ్ళు చూశారు కదా ఇంకా ప్రత్యేకంగా వీడియో కూడా చూపిస్తాను ఆ వీడియోలో చూసినట్లయితే దూళ్ళు అయితే పెద్ద మొత్తంలో పెద్ద సైజులో పాల పళ్ళ దూడలు అంటే పాలు తాగుతున్న దూడలు అయితే ఉండడం జరిగింది ఆ దూళ్ళు కూడా మీకు చూపిస్తాను ఇంక ఆలస్యమైనందుకు ఆయన అడిగిద్దాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మొత్తం మూడు ఎకరాలు మొత్తం సాగు అంటే మెట్ట భూమి అయితే కాదు ఇది తోటనే మొత్తము ఇంక చూసాం కదా నేరుగా అయితే ఆయన దగ్గరికి వచ్చాము మీ పేరు ఆనంద్ ఆనంద్ ఇక్కడ లొకేషన్ ఎక్కడండి అరిగేరి అలిగేరి అలిగేరి ఊరు ఎక్కడ ఉందండి అలిగేరి అంటారు కానీ ఊరే లేదు ఇక్కడ కిలోమీటర్ ఇంకా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఇక్కడ మీరు ఈ వాతావరణంలో మీకు తాగునీళ్ళు కానీ మీరు ఏమైనా తెచ్చుకోవాలంటే ఎలా ఇక్కడే బోరు ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే బోరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మా మీ పిల్లల నుంచి అంటే అంతకంటే ముందు ఇక్కడే ఉన్నారు మీ తండ్రి వాళ్ళు మా వాళ్ళు మా తాతలు అందరు ఇక్కడే ఉన్నారు అట్లయితే మీరు మీరు ఎంతమంది ఉంటారు ఈ యొక్క చిన్న షెడ్ లో మీరు నలుగురు మొత్తం ఎనిమిది మంది ఈ యొక్క షెడ్ లో ఎంతమంది ఉంటారు మొత్తం నలుగురే ఉంటారు అంటే మీకు పెళ్లి అయిందా ఎంతమంది పిల్లలు ఎంతమంది అయిన సంగతి పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు ఒక కూతురు ఓకే ఓకే ఈ యొక్క దూడలు మీ యొక్క ఆవుకే జన్మించినా లేకపోతే మీరు పర్సనల్ గా తెచ్చుకున్నారు ఏది అది కనిపించేది మీరు ఇష్టపడి తెచ్చుకున్నారు ఇప్పుడు చూసినటువంటి ఇవన్నీ వ్యవసాయానికే వాడుతున్నారా లేకపోతే వ్యవసాయానికి తెచ్చుకుంది ఓకే ఓకే బాగా మంచిగా అయితే ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా ఇందులో ఎవరైనా మీలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా రైతులు అయిండొచ్చు వాళ్ళకి ఏమైనా మెచ్చి మీరికి కావాలంటే ఇచ్చేస్తారా లేకపోతే మీరు ఇంకా వ్యవసాయానికి ఇంకా పెంచుకుంటారు ప్రేమ పైన ఇంకా పెంచుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పాలపల్ల దూళ్ళే సుమారుగా ఒక యాభై సైజు దాకా అయితే ఉన్నాయి యాభై దాకా అందుకనే మీలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా చూసి ఇలాంటివి కావాలనుకుంటారేమో అని మిమ్మల్ని అడిగాము మీరు మీ తాత పేరు మీ తండ్రి గారి పేరు కూడా చెప్పండి మా వాళ్ళు చాలా మంది పేరు పేరు అదే మీ పేరు ఆనంద్ ఆనంద్ గారు ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ పశువులు ఎన్ని ఉన్నాయండి నాలుగు నాలుగు అంటే అన్ని దూర్పు దూడలేనా ఆవులు ఏమన్నా ఆవు ఒకటింది ఆ ఆవుకి జన్మించింది ఇది దాని దగ్గర కూడా పోదాం పండుగ మమ్మల్ని ఏమన్న కొత్త వాళ్ళు ఏమన్నా అంటుందేమో సరే కదా ఈ యొక్క దూడ పాలపల దూడ ఏమీ రేసింకా లేకుండా నా మీద కిడేడానికే అదే అదే కొత్త వాళ్ళు చూసేది ఇది నిజంగా ఇది మన కేటగిరీకి కానీ పందాల కానీ ఇష్టం మాత్రం వాళ్ళు బాలపండు ఇది తేనె నంచుకున్నట్టు నంచుకుంటారు దీన్ని దీన్ని మాత్రం ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలిసే తెలియదు ఆ యొక్క ముర్ర భాగంలో నలుపు రంగులో వచ్చిందంటే ఇంటికి చాలా అదృష్టం అంటారు అలా రంగు రావడం వలన ఆ యొక్క ముర్రకు మీరు చూశారు కదా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నల్లర్పు రంగు వచ్చింది అది కూడా ఆయన ఉన్నటువంటి ఆవుకి జన్మించినటువంటి దూడ ఇది ఇది చూడడానికి అయితే సుమారుగా ఇప్పుడు నాలుగు పండ్లు వేసినట్టు కనిపిస్తుంది ఏమైనా పండ్లు వేసింది అన్నయ్య పది నెలలు ఇది ఇంకా పది నెలల దూడ అదే అంటే ఈ సైజుకు ఈ దూడకు మీరు పెట్టిన పోషకానికి అలా కనిపిస్తుంది అనమాట అందుకోసమే అడిగాము ఈ విధంగా ఆయన చెప్పారు దీన్ని ఎవరికైనా ఇచ్చేస్తారా జత వెతుకుతారా అది జత దొరికితే మాత్రం వదలలేరా మాకు అర్థమైంది మరి దీన్ని గా ఇవ్వాలంటే ఎక్కడ తాకిస్తారు మీరు అనుకునేది మీరు ఎంతనే చెప్పుకోండి మా వాళ్ళు కూడా వింటారు అనమాట ఈ సైజులో మనం ఇంత రేట్ చెప్పొచ్చు అని మీకు అందోజుగా చెప్పేసేయండి మేము ఇది ఇది ఇంకా పల్లె లేదంటారు లక్ష రూపాయలు చెప్తారు ఒకదాన్నే అది కూడా ఫిక్స్ అటు ఇటు ఉండొచ్చు కదా ఒకవేళ తీసుకునే వాళ్ళు కూడా అది సుమారుగా సైజ్ చూసుకోవచ్చు మీరు పక్కలో నిలబడండి చూసేవాళ్ళు కూడా సైజుగా ఆయనకుంది చూశారు కదా అంత సైజులో ఉంది మీకు కనభాగంలో కానీ చెవులు భాగంలో కానీ ఆ యొక్క మెడ భాగంలో కానీ నలుపు రంగు శివరాకంలో వచ్చినటువంటి ఇది దూడ ఈ విధంగా ఉంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా అన్న దగ్గర అయితే తీసుకోవచ్చు వెనక తోక భాగంలో కూడా జీవిస్తాను తోక అయితే బాగానే మంచిగా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న తీసుకోవచ్చు ఇది ఈ సంగతి వీటికి మామూలుగా మీరు తిండి గాని ఆ పోషకాన్ని ఏ విధంగా చూసుకుంటారు ఆ వీటికి ఏమైనా సాధారణ ఇస్తున్నారా ఏమి సాధారణ లేదు ఇంకా వాకింగ్ చేస్తున్నాం అంటే పొద్దున సాయంత్రం అట్లా అట్లా తిప్పలాడతారు ఇదొక దూడినైనా లేకుంటే ప్రేమ వాటిపైన కూడా ఏమైనా చూపించారా అదే ఎందుకంటే ముద్దుగా ఇంట్లో పుట్టింది కదా దీంట్లోటే ప్రేమ చూసుకునొచ్చు ఇది అనమాట ఆయన చెప్పిన మాటలు అయితే ఈ విధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేరుగా దీనికి జత కానీ ఒంగోలు పశు పశుపోషకులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క జత కానీ ఉన్నట్లయితే నేరుగా ఆయనతో ఇవ్వచ్చు లేకపోతే ఆయన కానీ ఇస్తాడని ఆయన చెప్పడం జరిగింది చూశారు కదా ఈ యొక్క కనిపించేటువంటి సప్ప ఎవదంటారు మీదే ఆ సప్ప అయితేనేమి ఈ చొలక అయితేనేమి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అలిగేరి గ్రామంలో ఉన్నటువంటి అలిగేరి గ్రామంలో ఉన్నటువంటి ఆనంద గారు అయితే మన గెస్ట్ హౌస్ చూసుకోవచ్చు గెస్ట్ హౌస్ కాదు ఇది ఇంకా తాజ్మహల్తో కంటే ఇంక ఎక్కువని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ బయట వాతావరణం అనేది చాలా అలవాటు పడిపోతే ఇంకా మనము పల్లెటూరు గ్రామానికి రావడానికి కుదరదు ఇంకా ఈ విధంగా అయితే మన ఊర్లో లేకున్నా కూడా జనాలు కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది ఆయన ఊరు మీ తమ్ముడునా మీ పేరు మీరు కూడా ఇక్కడే ఉంటారు పొలంలోనే మీరు కూడా అదే దుడు కూడా మొత్తం మీరు అంతా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అన్నదమ్ములు మీరు ఎంతమంది అన్నదమ్ములు మొత్తం నలుగురు అన్నదమ్ములు ఇక్కడ పొలంలోనే ఉండేది అవును ఈ పొలానికి ఈ ఊర్లోకి ఏమైనా డిఫరెంట్ అనిపించిందా మీ మాటలో ఊరికినే ఎట్లా ఉంది అని ఇదే వాతావరణం ఓకే ఓకే ఇది అన్నమాట ఆయన చెప్పింది అయితే ఇంకేమో కావాలనుకుంటే నేరుగా మీరు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు అదే విధంగా మీరు ఎవరైనా కూడా ఇలా పశుపోషకులు అయితేనేమి లేకుంటే మీరు కూడా ఎవరికైనా ఈ విధంగా మనకి కాంటాక్ట్ అయ్యి మీకు కూడా వీడియో చేయడం జరుగుతుంది ఈయన కాదు మన బసిరెడ్డి వీడియో చేసినప్పటి నుంచి మన ఆనంద్ గారు ఎలా ఫీల్ అయినారో తెలియదు కానీ మనం ఈసారి అయితే మీకు కూడా వీడియో చేయడం జరుగుతుంది అందుబాటులో ఉన్న వాళ్ళకి వచ్చే ఖచ్చితంగా ఫ్రీ ఉన్న రోజు నేను మీ దగ్గరకు వచ్చి మీ ఇంటి పరిసరాలైతేనేమే మన పశుపోషకుల అయితే నేను ఖచ్చితంగా చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఏదో తప్పకొకటి అనుకోకండి మీకు రాలేదు పిలిచినా కూడా నేను కూడా కొద్దిగా అనివార్య కార్యనామాలు అయితే రాలేకపోతున్నాను ఇంక కాల్సిన మందికి ఈ వీడియో స్పెషల్గా వస్తుంది ఆ వీడియో అయితే చూసేద్దాం అతని దగ్గరతో ఉన్నటువంటి ఆవు ఇది సరే కదా ఈ విధంగా అయితే ఆయన పరిసరాలు మొత్తం